చూడగానే ఆకర్షించే డైలాగులు, అందరినీ అలరించే వ్యాఖ్యలు, మాట్లాడే భాష ఇవే వారికి ముడిసరుకు. ముఖ్యంగా తెలుగు పదాలను టీషర్ట్లపై అందంగా ముద్రించి విక్రయించే కొత్త తరం వ్యాపారం దిశగా ఆ యువకుడు ఆలోచన చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లలో 1% తన టీషర్ట్లు చేరితే వ్యాపారం విజయం సాధించినట్లేనని అనుకున్నాడు. అందులో భాగంగానే సరికొత్త అంకుర సంస్థ స్థాపించాడు. ప్రారంభంలో ఒడుదుడుకులు ఎదురైనా వాటిని అధిగమించి ఇప్పుడు విజయవంతమైన వ్యాపారంగా నిలబెట్టాడు. నా సావు నేను సస్తా, దేశ భాషలందు తెలుగులెస్స. ఓలా అదిరిపోలా, తెలుగు వీరలేవరా, నమస్కారానికి ప్రతి నమస్కారం, సంస్కారం. ది పెయిడ్ నో, ఇవన్నీ వింటుంటే ఎక్కడో ఏదో సినిమాలో విన్న డైలాగ్లా అనిపిస్తుంది కదూ. అవును, ఇవన్నీ తెలుగు సినిమాల్లోని ఆదరణ పొందిన మాటలు. ఇలా జనంలోకి చొచ్చుకొని పోయిన వాక్యాలే వీరి వ్యాపారానికి పెట్టుబడి. తెలుగు సినిమా డైలాగులు సాధారణంగా వాడే మాటలని టీషర్టులపై ముద్రిస్తూ మ్యాడ్ మంకీ పేరుతో అంకుర సంస్థ ప్రారంభించారు ఔత్సాహికులు. సంగారెడ్డి జిల్లాకు చెందిన అవినాష్ గ్రాఫిక్ డిజైనింగ్ లో ఉద్యోగం కోసం చెన్నై వెళ్లాడు. అక్కడ యాడ్ ఏజెన్సీలో కొంతకాలం పనిచేశాడు. తమిళులు మలయాళీలు ఎక్కడ ఉన్నా వారి సంప్రదాయం, భాషను చాటుకోవడాన్ని అవినాష్ గమనించాడు. తెలుగు భాషను కూడా ఇలాగే మాట్లాడుకునేలా చేయాలనుకున్నాడు. ఈ కృషిలో తాను కూడా భాగస్వామ్యం కావాలనే ఈ వ్యాపారం ప్రారంభించానంటున్నాడు. అదే మ్యాడ్ మంకీ రూపకల్పనకు ప్రోత్సహించింది. తెలుగు భాషకు పట్టం కట్టేలా ఏదైనా వ్యాపారం చేయాలనే తపనతో 2016లో డివైన్ మంకీ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. ఏడాది పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయల పెట్టుబడితో దానికి అనుబంధంగా 2017లో మ్యాడ్ మంకీ సంస్థను ప్రారంభించారు. ప్రారంభంలో కేవలం 5 టీషర్టులపై తెలుగు పదాలు ముద్రించి వ్యాపారం ప్రారంభించాడు. అనూహ్యమైన ఆదరణ లభిస్తుండడం వల్ల ఇందులోనే పూర్తిగా నిమగ్నమైపోయాడు. మ్యాడ్ మంకీ గురించి ముందుగా 2 ముక్కల్లో చెప్పాలనంటే, తెలుగు భాష, తెలుగు సినిమా యొక్క కలయికే మ్యాడ్ మంకీ. సో మ్యాడ్ మంకీ ఐడియా ఎక్కడ మొదలైంది అనంటే, నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ని, ఈ భాష అనేది ఒక కాన్సెప్ట్ మీద టీషర్ట్స్ చేయాలి అనే థాట్ ఎప్పటి నుంచో ఉంది. మూవీస్ ఫ్యాన్స్కి ప్రాపర్ డిజైన్, ప్రాపర్ ఒక బ్రాండ్తోని టీషర్ట్స్ చేయాలనే ఒక ఐడియాలజీతోని. సో ఇక్కడ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మాకు ఒక ఆపర్చునిటీ లాగా అనిపించింది. సో నేను అక్కడ ఒక ఫ్రెండ్కి వచ్చిన ఒక చిన్న ఐడియాతోని ముందడుగు వేసుకోవడం జరిగింది. మ్యాడ్ మంకీ సంస్థకు సరైన మార్కెటింగ్ సౌలభ్యం లేకపోవడం అవినాష్ ను నిరాశపరిచింది. తర్వాత సహ వ్యవస్థాపకురాలు వర్ష ఈ సంస్థలో అడుగుపెట్టింది. అవినాష్ డిజైనింగ్ పై దృష్టి సారిస్తే ఆమె మార్కెటింగ్ చూసుకుంటోంది. అప్పటి నుంచి అమ్మకాలు బాగా ఊపందుకున్నాయి. ప్రస్తుతం నెలకు 200 నుంచి 500 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. టీషర్టులు 499 రూపాయల నుంచి లభ్యమవుతుండగా ప్లెయిన్ హుడీ 799, గ్రాఫిక్ హుడీ 899 రూపాయలకు విక్రయిస్తున్నారు. అప్పటికే మ్యాడ్ మంకీ బృందంలో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై దృష్టి సారించారు.
కేదర్ ప్రసాద్ డిజిటల్ మార్కెటింగ్ కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంటే అఖిలేష్ సాయి కిరణ్ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. నరేష్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ను నిర్వహిస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్లడము మా ఎయిమ్ ఉండే. చాలా మార్కెటింగ్ స్టార్ట్ చేసాము ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా, మూవీ ఇండస్ట్రీస్తో టైఅప్ అయ్యి అలా మెల్లిమెల్లిగా గ్రో అవుతూ స్టార్ట్ చేసాం. అందరికీ తెలియడం స్టార్ట్ అయింది అండ్ ఆర్డర్స్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడే కాకుండా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఇస్ వెరీ నెసెసరీ అని అనిపించి అందుకనే ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి ఆఫ్లైన్ స్టోర్స్ కూడా పెడదాం అనుకుంటున్నాము. అండ్ ఆల్సో మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అందులో కూడా సేల్స్ చేద్దాం అనుకుంటున్నాము. దుస్తులతో పాటు ఫోన్ కేసుల అమ్మకాలు చేపట్టారు. ఇవి 299 రూపాయల నుంచి లభ్యమవుతున్నాయి. ప్రజాదరణ పొందిన తెలుగు పదాలు, తెలుగు సినిమాలోని పాపులర్ డైలాగులు ఉపయోగిస్తూ ఆకట్టుకునే డిజైన్లతో తయారు చేసి వాటిని టీషర్టులపై ముద్రించి సినిమా ప్రియులను మెప్పిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లో ప్రజల్లోకి తీసుకెళ్లడమే నా ముఖ్య లక్ష్యం. మనది కంప్లీట్ గా తెలుగు ఓరియంటెడ్ బ్రాండ్, తెలుగుతనాన్ని చాటి చెప్పే బ్రాండ్. ఈ రోజుల్లో చూసినట్టయితే మనం సాటి తెలుగు వాడితో తెలుగులో మాట్లాడలేకపోతున్నాం. వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నాం. అది పోగొట్టే మా ఈ చిన్న ప్రయత్నం. అందులో భాగంగా తెలుగు పోయం ఛాలెంజ్ అని ఒకటి ప్రారంభించాము. ఎంతవరకు కాకపోయినా కొద్ది వరకైనా మన తెలుగుతనాన్ని చాటి చెప్పి ప్రతి ఒక్కరూ తెలుగులోనే మాట్లాడుకునేలా చేయాలన్నది మా లక్ష్యం. పుల్లి ఫిల్మీ అనే తమిళ సినిమా మార్చండే సంస్థ ప్రేరణతో మ్యాడ్ మంకీ ప్రయత్నం మొదలు పెట్టాడు అవినాష్. చాలా మంది సినిమాల మీద తమ అభిమానాన్ని చాటుకునేందుకు టీషర్టులు ధరించడాన్ని గమనించిన అవినాష్ అదే దారిలో ముందుకెళ్లాడు. అలా హీరోలు పలికిన సినిమా డైలాగులు టీషర్టులపై ముద్రించి అమ్మడం ప్రారంభించాడు. స్టార్ట్ చేసినప్పుడు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని అయితే నేను చెప్పాను. చాలా మంది తెలుగు టీషర్ట్స్ ఎవరు వేసుకుంటారు, అసలు మన భాషలో క్రేజ్ లేదు టీషర్ట్స్ కి అని అన్నా కూడా ఒక చిన్న తపన ఏంటి అని అంటే, ఓకే ఇప్పుడు లేకపోయినా మెల్లిమెల్లిగా వెళ్తూ మన భాషని స్వాగ్ ప్రౌడ్గా వేసుకునే ఒక స్టేజ్ వస్తుందని ఒక చిన్న థాట్, ఒక ఐడియా, ఒక నమ్మకం అయితే ఎప్పుడూ ఉండింది. సో ఆ విధంగానే పెట్టిన ఒక 2 ఇయర్స్ తర్వాత చిన్న బడ్జెట్తో ఎస్టాబ్లిష్ చేసాము. స్టార్టింగ్ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడు మంచి పేస్తో వెళ్తుంది. అండ్ ఇప్పటి వరకు స్టార్టింగ్లో ఎక్కువగా ట్విట్టర్ నుంచి బాగా ప్రమోట్ చేశాం. అక్కడి నుంచి ఇంకా సోషల్ మీడియా యాడ్స్, ఎస్ఈఓ, అక్కడి నుంచి సెర్చ్ నుంచి కూడా చాలా విజిటర్స్ వచ్చేవాళ్ళు వెబ్సైట్కి. తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేసినప్పటి నుంచి మంచి సేల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు లాంచ్ చేసినవి ఏంటంటే టీషర్ట్స్, హాఫ్ స్లీవ్స్, హూడీస్, ఫోన్ కేసెస్ అండ్ ప్లెయిన్ టీషర్ట్స్, ప్లెయిన్ హూడీస్. రీసెంట్గా ప్లెయిన్ ఫుల్ స్లీవ్స్ టీషర్ట్స్ కూడా లాంచ్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ డిజైన్స్ అన్నీ ఈక్వల్ ఉంటాయి డిజైన్స్ కూడా. తెలుగు మాట్లాడుదాం, తెలుగు రాసిన పదాల బట్టలే వేసుకుందామనే నినాదంతో తాము ముందుకెళ్తున్నామని అవినాష్ బృందం ముక్తకంఠంగా చెబుతుంది. ఎక్కువ మంది తమ బ్రాండ్ బట్టలు ధరించినప్పుడు తమ లక్ష్యం నెరవేరినట్టేనని మ్యాడ్ మంకీస్ వ్యవస్థాపకులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు.